నిన్నటి వరకు చెప్పుకున్నటువంటి సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రం అది బ్రహ్మదేవుడు ఉపదేష్టగా నారదునికి ఉపదేశిస్తున్నటువంటి దివ్య మంత్రరాశి అదేవిధంగా సుబ్రహ్మణ్య తత్వాన్ని తెలియజేస్తున్నటువంటి సహస్రనామ స్తోత్రం దీన్ని ఆధారం చేసుకుని స్వామి యొక్క తత్వము సగుణముగా ఆయన చూపించే లీల మహిమ రూప గుణ సౌందర్యముల గురించి చెప్పుకుంటూ ఉన్నాం మొత్తానికి సహస్రనామ స్తోత్రం ఆధారంగా తీసుకుని సుబ్రహ్మణ్య స్మరణ మనం చేసుకుంటున్నాం దీనివల్ల సుబ్రహ్మణ్య యొక్క వివిధములైన మహిమలు ప్రకటింపబడుతున్నాయి ఇందులో తత్వ ప్రతిపాదక నామములు ప్రతిపాదక నామములు ఇక గుణ సౌందర్యాదులను వర్ణించే నామములు అటే అదేవిధంగా అనుగ్రహాన్ని సూచించే నామములు వివిధ విధములుగా చెప్పబడుతున్నాయి నిన్న మనకి స్వామి యొక్క కుమారతత్వం చెప్పబడింది అలాగే కుక్కుట ధ్వ కుక్కుట ధరుడు కుక్కుట ధ్వజుడు అనే రెండు నామాలు ఉన్నాయి కుక్కుట తత్వం మయూర తత్వం కూడా తెలుసుకున్నాం కృపాలక్షణాయ నమః కుంకుమాంగాయన మహా ఇవి కకారనామాల్లో మరికొన్ని కుంకుమాంగం అందుకే ఉమాసుతం కుంకుమ రక్త వర్ణం అంటూ స్వామిని ధ్యానించడం కనబడుతుంది కుంకుమలాగా ఉంటుంది ఇది కూడా అమ్మవారి పోలికే సకుంకుమ విలేపనం ఇత్యాదులు చెప్పినట్టు కుంకుమ వర్ణం అంటే ఎర్రని రంగుతో ప్రకాశించువాడు సుబ్రహ్మణ్యుడు ప్రధానంగా వివిధ వర్ణ ధ్యానముడు సుబ్రహ్మణ్యునికి ఉన్నాయి ఉపాసనలో ఒక దేవతని వివిధ వర్ణములతో వివిధ ఆయుధములతో వివిధ రూపములతో ధ్యానించను ఉంటుంది ఒకే దేవతని అది వివిధ ప్రయోజనాల కోసమని ఈ రహస్యం శ్రీ విద్యలో సౌందర్యహరిలో కొన్ని సూచించారు అలా స్కందలహరిలో సుబ్రహ్మణ్యున్ని వివిధ వర్ణాలు వర్ణన ఉన్నదండి వివిధ వర్ణాల వర్ణన ఒక్కొక్క వర్ణంతో ఉన్న కుమారమూర్తిని ఒక్కొక్క శ్లోకంగా చూపించారు మొత్తాన్ని కుమారస్వామి మూర్తుల్లో ఇరవై ఒక్క భేదాలు ఉన్నాయి ఉపాసనలో ఒకటి సారస్వతాన్ని ఇస్తే కొన్ని రోగాహరణమైన మూర్తులు నీలమేఘశ్యామమైన కుమారమూర్తున్నది ఎర్రని కుమారమూర్తున్నది తెల్లని కుమారమూర్తున్నది అంటే ఎన్ని రకాల స్వరూపాలు అందుకే ఏకవర్ణం ద్వివర్ణశ్చ బహువర్ణశ్చ అంటూ ఆయన నామములు మళ్ళీ అష్టోత్తర శతరామాలు కూడా కనబడతాయి అని ఒక వర్ణం అనేక వర్ణాలు అసలు ఏ వర్ణం లేనివాడు అవర్ణుడు ఎందుకు ఏ వర్ణం లేనివాడు అంటే ఏ వికారము లేదు కానీ అనుగ్రహించేటప్పుడు ఒక్కొక్క భావానికి ఒక్క వర్ణం ఉంటుంది కనుక ఒక్కొక్క వర్ణం ఒక భావాన్ని సూచిస్తుంది అదే సారస్వతమూర్తి వచ్చేటప్పటికల్లా స్వామి తెల్లని వర్ణంతో ఉన్నట్లు అదేవిధంగా సహజ సిద్ధంగా ఆయన హిరణ్యవర్ణుడు అని చెప్పబడుతూ ఉంటాడు అలాగే కుంకుమ వర్ణం నీల వర్ణం వివిధ వర్ణాలు కనబడుతుంటాయి అలా కుంకుమాంగాయనమ అని ఇక్కడ ఈ నామం ద్వారా స్వామి యొక్క కుంకుమ వర్ణాన్ని భావన చేస్తూ క్లమహరాయ నమః ఇది ఒక విశేషమైన నామం అనుగ్రహ సూచకాల్లో ఇదొకటి సాధారణంగా ఈ భావంతో ఈ నామం అన్నప్పుడు తప్పకుండా దాని ప్రభావం ఉంటుంది ఆర్తి నాశకాయనమ అన్నం అనుకోండి ఆ భావం ప్రకారంగా ఆర్తి నశింపజేస్తాడు అందరి సందేహం లేదు దీని బట్టి మనం ఏది ఆశించి భావిస్తున్నామో దాన్ని అనుగ్రహించే శక్తి ఆయనకుందని నామం చూపిస్తున్నది ఇక్కడ నువ్వు అన్నావు గనక చేస్తున్నాను కాదు చేస్తున్న శక్తి ఉంది గనక నువ్వు అనుకోవడానికి అవకాశం వచ్చింది ఇక్కడ అది క్లమ అనే మాటకు అర్థం అలసట అనేది శ్రమ ఈ శ్రమని పోగొట్టేవాడు క్లమహరాయన మహాని అంటే ఇప్పుడు బాగా అలసిపోతే ఒకసారి సర్వణభావం అనుకుంటే అలసట పోగొడతాడు ఏంటంటే పోగొట్టవచ్చు కానీ నిజానికి పెద్ద శ్రమ ఏమిటంటే మనం క్షణం తీరిక లేకుండానే ఉన్నామట కానీ నేను చాలా రెస్ట్గా ఉన్నట్టు కనబడుతుందంటే అది కూడా తీరికనే తనమే ఇది జీవితం అంటే నిరంతర ప్రయాణం జనిసాహస్ర బహు ప్రయాణమగు సంసారం పుత్రోవన్ సదా చనుచుండన్ బహుఖేదమోదమలమన్ సంసారి పాంథుండు వాసనలన్ ధూళిముసుగాగన ఎప్పుడేన జ్ఞానం పుటుష్ణో ఎప్పుడేన జ్ఞానం పుటుష్ణోదకంబున తత్క్షాలమును సేయువాని కపడం మోహస్రమంబున్ చనున్ అని శ్రీకృష్ణదేవరాయలు వర్ణించారు అసలు పెద్ద శ్రమ దేని వల్ల వస్తుంది జని సహస్ర బహు ప్రయాణమగు సంసారంపు త్రోవన్ సంసారం అనే త్రోవలో నడుస్తున్నాం ఎప్పుడు మొదలెట్టేమో తెలియదు నడక సాగుతూనే ఉందండి పుట్టేం పోతున్నా మళ్ళీ పుడుతున్నా మళ్ళీ పెడుతున్నాం ఇదే సంసారం అంటే సమ్యక్ సరతీతి సంసార అని అర్థం అలా సాగుతోంది జననం మరణం మరణం జననం ఎన్నాళ్ళ నుంచి ప్రయాణం చేస్తున్నామో ఈ ప్రయాణం అలవాటే గమ్యం కూడా తెలియట్లే గమనమే ఇలాంటివి ఎన్ని ఉన్నాయో అందుకే ప్రాణప్రయాణోన్ముఖాయాసం భుల్ శత సంఖ్యలోర్చితి అని ధూర్జుడు కూడా వర్ణిస్తాడు ఇక్కడ అసలు ఆయాసం అదిట అది ఆయాసం అలసట అని ఎప్పుడు అనిపిస్తుందో అనిపిస్తే విశ్రాంతి కోసం అప్పుడు ప్రయత్నం చేస్తాం కానీ అలా అనిపించట్లేదు అలసట పడుతూనే పెడుతున్నాం ఎవడో ఒక్కడ అంతర్యామి అలసితి సొలసితి ఇంతటి నీ శరణిదే జొచ్చితి అంటాడు ఇక్కడ కానీ జనన మరణ రూపమైనటువంటి ఈ సంసార ప్రయాణం ఆ ప్రయాణంలో ఏం జరుగుతుందంటే ప్రయాణం చేసినప్పుడు ఎన్ని చికాకులు వస్తాయంటే శ్రమతో పాటు ఆ తోవలను దుమ్మి ధూళి అన్నీ అంటుకుంటాయట అలాగే సంసార రూప ప్రయాణంలో ఏం జరుగుతుందంటే సంసారి పాంధుండు వాసనలను ధూళి ముసుంగుగా గొప్పగా చెప్పాడు వాసనలు ధూళిలో అంటుకుంటే దుమ్ము అంటుకున్నట్టు ఈ జనన మరణాలు ఒక త్రోవ నుంచి మరో త్రోవలోకి వచ్చేటప్పటికల్లా దుమ్ము అంటుకుంటుంది ఇలా జన్మలు మారుతున్న కొద్దీ ఆ జన్మల వాసనలనే ధూళి అంటుకుంటుంది బాగా శ్రమ దుమ్ము ధూళి ఇవన్నీ అంటించుకుని ఇంటికి ఏం చేస్తారండి శుభ్రంగా స్నానం అనిపిస్తుంది అది కొంచెం ఉష్ణోదకం ఉంటే ఇంకా మంచిది అనిపిస్తుందిట అది జ్ఞానంపు టష్ణోదకంబున తత్క్షాళన చేయువా అనేకప్పుడు ఆ మోహశ్రమంబుంచను అన్నాడు ఇక్కడ ఆ మోహం వల్ల వచ్చేటువంటి శ్రమ జ్ఞానోదక స్నానం వల్ల పోతుంది అన్నాడు కనుక సంసార ప్రయాణం చేసేటువంటి సంసారి పాంతుండు ఈ బాటసారికి జ్ఞానమనే ఉష్ణోదక స్నానంతో మోహశ్రమని పోగొడతాడు పరమాత్మ అని అర్థం అదే కలమహరాయ నమః ఈ శ్రమ పోగొట్టమనాలండి అంతేకాని ప్రయాణం చేసి వచ్చి సుబ్రహ్మణ్యం అనుకున్న శ్రమ పోయింది అంటే జీవితంలో కూడా ఒక్కొక్కడు భయంకరమైన అలసటలు ఇచ్చాదు నుంచి ఆయన అలాగా బాగు చేస్తాడు కానీ అసలు ఈ అరసట్టు నుంచి బయట పెట్టమని అడగాలంటే బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన క్లమహరాయ అప్పుడు వచ్చే స్థితి పేరు కుశలం కుశలం అనే మాటకి మన లోకంలో కుశలమా అని క్షేమమా అని అడుగుతుంటారు కుశలం అనేది దేనికి వాడాలంటే రెండింటికి వాడాలంట ఒకటి జ్ఞానం నీకు పదిలంగా ఉంది కదా అని అర్థం ఇక్కడ అది కుశలం అంటే అర్థం ఎందుకంటే సృష్టిలో శరీరంకి సంబంధించినటువంటి బాధలు పోవడానికి ఔషధం మందు మానసిక బాధలకు మందు ఏమిటి ఇది మహాభారతం వ్యాసుడు చెప్పాడు జ్ఞానం ఇంకోటి కాదన్నారు ఇక్కడ మానసిక బాధ ఏది పోవాలని జ్ఞానమే కావాలండి జ్ఞానాలు ఎన్నో లేవు బాధలు ఎన్నో ఉన్నాయి బాధలు చూస్తే కోట్లు జ్ఞానం మాత్రం ఒక్కటే ఆ జ్ఞానం కావాలి దానితో పోతుంది ఇక్కడ అందుకే మనకి జ్ఞానం కలిగి ఉన్నవాడు కుశలంగా ఉంటాడు అందు కుశలమా అంటే నీ జ్ఞానం ఎప్పుడు చెదిరిపోకుండా ఉంది కదా అన్న కొంత జ్ఞానంగానే ఉంటారు కానీ చెదిరిపోతుంటుంది ఒకడు దుఃఖం వచ్చినప్పుడు వీడు ఎంత ఓదారుస్తాడు చూడండి అంటే జ్ఞానం లేకనా వాడికి ఎంత చెప్తాడో పాపం కానీ వీడు దుఃఖం వస్తే వాడు వచ్చి మళ్ళీ ఓదార్తూ వస్తుంది ఇక్కడ అంటే జ్ఞానం ఉన్నప్పటికీ కూడా కొన్నిటి వల్ల చెదిరిపోతుంది దేనివల్ల అంటే శోకం వల్ల మోహం వల్ల క్రోధం వల్ల జ్ఞానం చెదిరిపోతుంది రెండిటి వల్ల శోకం మోహం క్రోధం మూడు మూడు కారణాలతో జ్ఞానం చెదిరిపోతుంది లేకపోతే ప్రతివాడు కూడా జగత్తంతా మిచ్చండి ఏది మిగిలిపోతుంది అందరూ వెళ్ళిపోయేవాళ్ళే ఈ కబుర్లన్నీ ఆడతాడు ఎవరికి తెలియదని కానీ అది పదిలంగా ఉండదు ఈ ఎమోషన్స్కి జారిపోతుంటుంది కానీ వాటిలో కూడా జ్ఞానం చెక్కు చెదరకుండా ఉంటే దాని కుశలం ఇంకో కుశలం ఏంటంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నీ ధర్మానుష్ఠానం చెక్కు చెదరకుండా ఉంటే కుశలమని కానీ కుశలమా అంటే నీ ధర్మం సరిగ్గా ఉంది కదా నీ జ్ఞానం సరిగ్గా ఉంది కదా అని ప్రశ్న అదేవిధంగా మూడవది ఏంటంటే బ్రాహ్మీ స్థితి అసలు కుశలం దానికి ఇచ్చే దాన్ని ఇచ్చేవాడు ఆయన నీ కుశలము కలుగ్గాక అంటే నిజమైన ఆనందం ఏదో అది కానీ ఈ శ్రమపోయిన ఆనందం ఉందే జ్ఞానం పుటిష్ణోదకంబున ఈ మోహశ్రమ పోతే కలిగేటువంటి సుస్థితి పేరు కుశలం అందుకే రెండు పక్కన పక్కన పెట్టాడు క్లమహరాయనమ కుశలాయనమహ ఆ కుశల స్వరూపుడు అని అంటే చెక్కు జ్ఞానము చెక్కు ధర్మము శాశ్వతమైన కైవల్య స్థితిని కుశలం అనాలి ఆ కుశల స్వరూపుడు ఆయన